విశ్వవిద్యాలయాన్ని స్థాపించాయి. ఈరోజు విశ్వవిద్యాలయం యొక్క పాఠశాలలు మరియు కోర్సులకు సంబంధించి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క పాఠాంశాలను, సాంప్రదాయ నైపుణ్యాలను, ఉదాహరణకి నిర్మాణం, అదేవిధంగా తయారీ, సేవారంగం నైపుణ్యాలకు సంబంధించి, అదేవిధంగా సర్వీసెస్ సంబంధించి కూడా ఈరోజు అందం, రీటైల్, బ్యాంకింగ్ మరియు అభివృద్ధి చెందుతా ఉన్న హైటెక్ ప్రాంతాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు యానిమేషన్ ఇన్ గేమింగ్, శక్తి సామాన్యం పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది డిగ్రీలు అండర్ గ్రాడ్యుయేట్ లాగా అలాగనే మీకు హౌస్ నడవాలని లేదా బిల్లు పాస్ చేయాలని లేదా కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, సభా మర్యాదలను కాపాడండి, సభా మర్యాదలను కాపాడండి. ఇస్తా అని చెప్పినాక నిలబడి మీరు నిరసన తెలుపుట్లా మీరు మీ ఇగో హరీష్ రావు గారు, మీరు వచ్చినాక ఎవరు అవసరం లేదు, మీరు కూర్చోండి, ఎవరు అవసరం లేదు, మీరు ఉంటే చాలు, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ సభల హరీష్ రావు వచ్చినాక మార్షల్స్ అవసరం లేదు, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. సభగా నడిపిస్తాం, కూర్చోండి. మీకు అవకాశం ఇస్తానా, మీకు అవకాశం ఇస్తానా? మీరు సార్, ఇది డిగ్రీలు అండర్ గ్రాడ్యుయేట్స్ అలాగే పీజీ మీరు డిప్లొమాలు మీరు మీ ఇష్టం వచ్చినట్లు రుద్దకండి. సభా నాయకుడి మీద మీరు అవన్నీ చేయకండి. మీరు మీకు చాలా అనుభవం ఉన్నది, అనుభవమైన లీడర్లు మీరు, ఈ విధంగా మాట్లాడకండి. మీరు మాట్లాడకండి, ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడకండి. మీరు థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది డిగ్రీలు అండర్ గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు 1 నుండి 2 సంవత్సరాలు మరియు సర్టిఫికేట్లు 3 నుండి 6 నెలల కోర్సులు అలాగే వివిధ రంగాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ను కూడా అందజేస్తుంది అధ్యక్ష. తెలంగాణ అవసరాలపై దృష్టి సారిస్తూనే విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు ఈ యూనివర్సిటీ సిద్ధం చేస్తుంది. దయచేసి కూర్చోండి, నేను ఇస్తాను మేడం, నేను ఇస్తాను, దయచేసి కూర్చోండి. సభా మర్యాదలను కాపాడండి, కూర్చోండి. నేను ఇస్తాను చెప్పినా ఇస్తా, కానీ ఈ విధంగా మీరు ఈ విధంగా చేస్తే మాత్రం మంచిది కాదు. ఈ విధంగా చేస్తే మంచిది కాదు, ఈ విధమైన ప్రాక్టీస్ మంచిది కాదు. చాలామంది సీనియర్స్ ఉన్నారు, తెలంగాణ అవసరాల మరొకసారి చెప్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ యువత అవసరాలపై దృష్టి సారిస్తూ విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు సిద్ధం చేస్తుంది. ఆయా రంగాలలో కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయం వేర్వేరు పాఠశాలలు కలిగి ఉంటాయి, డిఫరెంట్ వర్టికల్స్ అధ్యక్ష. ప్రతి ఒక్కటి పరిశ్రమల భాగస్వాముల సహకారంతో విభిన్న రంగాలకు సంబంధించి ఇప్పటివరకు 12 పాఠశాలలను గుర్తించారు. గుర్తించబడ రంగాలు ఈరోజు హెల్త్ కేర్, అదేవిధంగా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్.